लक्ष्मी नरसिंह स्वामी आलयानिकि नेनु वच्चानु ఇది మా గురుగారి ఊరు ఇది ఇది ఐఎస్ జగన్నాథపురం త్రేతాయుగం నుంచి ఉన్న వెలిసిన స్వయంభూ ఇది లక్ష్మీ నరసింహ స్వామి చాలా శక్తివంతమైన నేల ఇది ఈ నేలకి అద్భుతాలు జరగాలి రాష్ట్రం బాగుండాలి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అని ఎప్పుడు నిరంతరం నేను వచ్చి ఇక్కడ दीक्ष चपटा दादा पदना संवस मैं भगवंत अड़का ऐस जगन्नाथपुर इक लक्ष्मीपुर मैं लक्ष्मी नरसिंह आलयानी स्वामीवारे को अब की रुंवेल तुम एन कल तरह ना जीवन अगम्य गोचर का उविष्य स्वामी चपा इकड़कोची లక్ష్మీ నరసింహ స్వామిని ఒకటే కోరుకున్నాను తండ్రి నాకు శక్తి నీవు నాకు ప్రజల కోసం పనిచేసే శక్తి నీవు స్వామి అంత ఈజీగా వదలలేదు కరుణించాడు కదా పరీక్షలు పెడతాడు ఒక 14 సంవత్సరాలు పరీక్షలు పెట్టాడు స్వామి ఓడి ఫస్ట్ ఓడిపోయాం భవిష్యత్తు లేకుండా కనిపించింది చిమ్మ చీకటి వెలుతురు లేదు ఇందాక దీపం వెలిగిస్తే ఆ వెలుగు ఎలా ఉంటదో కనిపించదు ముందు అందరికి ఒక 14 సంవత్సరాల క్రితం వెలిగించిన మన ఐఎస్ జగన్నాథపురంలో మన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో వెలిగించిన దీపం ఈ రోజు రాష్ట్రానికి కాదు దేశానికి కూడా చాలా బలమై ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా నిలబడ్డాం ఉన్నామంటే నాకు ధైర్యం ఇచ్చింది మీతో పాటు నాకు లక్ష్మీ నరసింహ స్వామి అలాంటి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి ఎప్పుడు వ్యక్తిగతంగా కొంత అభివృద్ధికి నేను తోడ్పడ్డాం ఈ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి కానీ ప్రత్యేకించి ఇప్పుడు ఎండోమెంట్స్ కమిషనర్ గారితో గాని కలెక్టర్ గారితో గాని రెవెన్యూ అధికారులతో గాని అందరితో మాట్లాడి ఒకటడిగా ఏం చేయగలం మన ఐఎస్ జగన్నాథపురంకి ఏం చేయగలం ముఖ్యంగా లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి ఏం చేయగలమని అడిగితే మన సీఎం పేషీస్ మన కృష్ణతేజ గారిని అడిగాను మా పిఎస్ మధుసూదన్ గారిని అడిగాను వీళ్ళందరితో కూర్చొని చాలా రోజుల నుంచి మాట్లాడి కాదు ఈ రోజు నేను ఇక్కడికి వస్తాను నాకు నిజంగా తెలియదు నిన్న పొద్దున వరకు నిన్న మొన్న సాయంత్రం వరకు నేను కూడా అనుకోలే ఇక్కడ రావాలి కానీ స్వామివారు నన్ను ఇక్కడ పిలిపించారు మీ ప్రేమ స్వామివారి ఆశీస్సులు ఇంకా ప్లాన్ చేసుకుని రాను ఇప్పుడు కానీ నాకు ఆయన ఆగ్రహం ఇక్కడికి రమ్మని ఇక్కడి నుంచి ప్రారంభించిన దీపం ఈ దీపం కేవలం వంటింట్లో వెలిగివ్వడానికి కాదు వంట చేయడానికి కాదు ప్రతి ఒక్కళ్ళకి జ్యోతిని ఇవ్వడానికి కడుపు నింపడానికి ఈ ఉద్యోగం లేని యువతకి ఉద్యోగం ఇవ్వడానికి ఆడబిడ్డల భద్రత లేని కాడికి మీరు భద్రకాళిలా అవ్వాలని చెప్పి అది ఇవ్వడానికి ఆ ధైర్యం నింపడానికి అందుకే ఈ రోజున ఇక్కడికి వచ్చాం అందుకే ప్రధాన గుడి చుట్టూ ఈ ప్రాకారం కోసం ముఖ మండపం గాలి గోపురం కోసం ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ 2.5 కోట్ల రూపాయల తోటి మన అభివృద్ధి చేస్తున్నాం అలాగే రక్షణ గోడ ప్రధాన గుడి దగ్గర ఉన్నటువంటి లోయను ఆనుకొని ఒక జారిపోకుండా ఉండటానికి రక్షణ గోడ కోసం రిటెన్షన్ వాల్ కోసం 2 కోట్ల వ్యయంతో నిర్మాణం చేయబోతున్నాం అలాగే ఇంత గొప్ప ఆలయం ఇది ఇది నేను ఒక్కడే ఇది అందరి కోసం కావాలి రాష్ట్రం మొత్తం రావాలి తెలుగు రాష్ట్రాల నుంచి రావాలి ఇది తిరుమల ఎలాంటి శక్తివంతమైన కేంద్రము ఇది ఎలాంటి శక్తివంతమైన కేంద్రం ఇది అంత శక్తివంతమైన కేంద్రం ఇది అందుకని దేశం యావత్తు రావాలని దీనికి సంబంధించిన 50 ఎకరాల దేవదాయ భూమి ఇది చిన్న చిక్కుల్లో ఉంది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అడిగి దానిని మ్యూటేషన్ జరిపి రెవెన్యూ రికార్డ్స్ నుంచి తిరిగి దాని ఎండోమెంట్స్ కో తీసుకొచ్చి ఈ ఈ అభివృద్ధి కార్యక్రమాలు కాటేజెస్ కానీ ఇంక ఏ వసతులు కావాలో ఈ ఆధ్యాత్మిక కేంద్రంతో పాటు పర్యాటక కేంద్రం అవ్వాలి దాని తద్వారా మీ చాలా మందికి ఉపాధి అవకాశాలు రావాలి
దానికోసం ఇది ఆ 50 ఎకరాల భూమిని తిరిగి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కి తిరిగి వస్తే మన లక్ష్మీ నరసింహ ఆలయం అభివృద్ధికి తోడ్పడతామని చెప్పి ఇవన్నీ తెలియజేసుకుంటూ అలాగే కొండ కింద భాగం నుండి కొండ పైదాకా ఉన్న రోడ్ ని భక్తుల సౌకర్యార్థం రోడ్స్ ని మేము శాంక్షన్ చేస్తున్నాం కలెక్టర్ సెల్వి గారితో కూడా మాట్లాడాం మేడం ఒకటే చెప్పారు నేను నేను అడిగాను ఇవన్నీ నేను చెప్పొచ్చా లేదా అని అడిగాను మళ్ళీ నేను మాటిస్తే మళ్ళీ నన్ను తిడతారు మా వాళ్ళందరూ మా వాళ్ళ ప్రాణం ఎంత బలంగా ఉంటుందో వాళ్ళ తిట్లు కూడా అంత బలంగా ఉండే మా అక్క చెల్లెలు తిడతారు నన్ను మా అన్నదమ్ములు కోపంగా చూస్తారు ఏంటన్నా నువ్వు కూడా అని చెప్పి మెడ మీద చెల్లెసుకున్నాను కోపంగా చూస్తారు నేను వాళ్ళ కోపాన్ని తట్టుకోలేను అందుకే నేను ఒకటే అడిగా మన ఎమ్మెల్యే గారు కూడా అడుగుతున్నారు మీరు ఏదైనా చేయండి అంటే చెప్పి 3 నెలల సమయంలో ముందు ఇది చేస్తాం ఇందాక దారిలో వచ్చేటప్పుడు రోడ్డు దిగి నడిచారు అందరితో నన్ను ఎందుకు నడిచి వెళ్ళిపోతే ఇంకా 5-6 కిలోమీటర్లు ఉందన్న కోపం వచ్చింది రోడ్లు దాదాపు పోయిన సంవత్సరం 19లో వచ్చినప్పుడు 19 చివరిలో వచ్చినప్పుడు అట్లాగే ఉన్నాయి అలాగే గత 5 సంవత్సరాల్లో ఎప్పటికొచ్చినా పడిపోవటాలు ఇబ్బందిగా ఉన్నాయి నేను ఒకటే చెప్పాను ఈ రోడ్డు 8 కిలోమీటర్ల రోడ్డు ఉందో మనకి మొత్తం కనెక్ట్ చేసే బోత్ సైడ్స్ రెండు వైపులా ఈ రోడ్డుని కనీసం మనం ఇవ్వాలి మనం ఈ రోడ్డుని ఇవ్వాలంటే కలెక్టర్ గారు కూడా నాకు ప్రామిస్ చేశారు అదనంగా ఏదన్నా నిధులు కావాలంటే అది మేము ఎక్కడి నుంచి సేకరిస్తాం ఎక్కడి నుంచి తీసుకొస్తాం మీకు మా తిప్పలు పడి ముందు ఒక దశాబ్దం నుంచి మనకి ఇబ్బందిగా ఉన్నాయి రోడ్లు ఇక్కడ ఎందుకంటే లాస్ట్ టైం జంగారెడ్డిగూడ నుంచి వచ్చినప్పుడు ఈ రోడ్డు చూస్తే ఐఎస్ జగన్నాథపురం అంతా ఉండి ఇక్కడి నుంచి జంగారెడ్డిగూడ నుంచి ఇక్కడ ఇంత దూరం అని చెప్తే 2.5 గంటలు పట్టింది అక్కడ రావడానికి పోనీ ఇప్పుడు వైసీపీ వచ్చి అద్భుతాలు ఏం చేసిందా అంటే ఆ రోడ్డు ఈ రోజు దాకా ఇలా నేను చెప్పాను నేను ఎన్డీపీకి నడిచానంటే నాకు నేను చెప్పాను నేను ఈ కార్లు ఎక్కలేకపోతున్నాను నాకు నవ్వు నొప్పి వెన్నుపూస కదిలిపోతుంది నాకు నేను దిగి నడవాల్సిందే నేను నేను నడుస్తానని చెప్పి దిగి వచ్చి నేను ఎందుకు దిగి నడిచానంటే నేను మీ కష్టాలను అర్థం చేసుకున్నాను పదవి రాగానే ఒక 10 రోజులు ఎక్కువ కష్టపడేవాడిని తప్ప సుఖాన్ని తీసుకునే వ్యక్తిని కాదు మీ కష్టాల్లో మీ ఇంట్లో ఒకటిగా నేను పాల్పంచుకునేవాడిని చెప్పడానికి అలాగే మొన్న ఈ మధ్యన గుడిబాండ్లో కూడా ఏదో కనుక మీరు సినిమాలు కాకుండా ఏ భగవత్ నామం గారిని మీరు జపిస్తే మీరు నిజంగా అద్భుతాలు జరుగుతుంది మీరు సినిమా ఉండాలి సరదా అంటే సినిమా ఉండాలి సరదా ఉత్సాహం మంచిదే కానీ సినిమాలు బాగుండాలన్నా చూడాలన్నా ముందు మన కడుపు నిండాలి కదా డబ్బులు రావాలి కదా అలాగే ఇందాక మన దుర్గేష్ గారు చెప్తా ఉన్నారు